ప్రింటింగ్ మాత్రం నేను కార్డియాలజీ సంబంధించి మెడికల్గా బేసిక్ స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం స్టార్ట్ చేసి సుమారుగా 23 సంవత్సరాలు దాటిపోయింది. ఇందులో ఒక చాలా గ్రేవ్ మిస్టేక్ నేను చేసింది ఏంటంటే 3 సంవత్సరాలు లీజ్కి ఇవ్వటం. ఇది అయిన తర్వాత స్పందన హాస్పిటల్ యొక్క ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులకి మరలా, ఇంతకుముందు నేను ఒక్కడనే ఉండేవాడిని, ఇప్పుడు 4 డాక్టర్స్ 3 డాక్టర్స్ జాయిన్ అయ్యారు. పాప అమెరికాలో ఒక 6 నెలలు సర్జికల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చింది. ఆవిడ ఇక్కడ ఒక వన్ మంత్ అక్కడ స్టేట్స్కి వెళ్ళేసి ఎక్కువ కార్డియోగ్రఫీ ఇవన్నీ కూడా ట్రైన్ చేసి వచ్చారు పాప వాళ్ళు. సో ఇప్పుడు స్పందన హాస్పిటల్ మళ్ళా లీజ్ చెర నుంచి విడిపోయి మా చేతిలోకి వచ్చింది. ఆ సందర్భంగా 2019 నుంచి ఇంతకుముందు స్పందన హాస్పిటల్లో ప్రతి శనివారం పూర్ పేషెంట్స్ అందరికి కూడా ఫ్రీ కన్సల్టేషను ఈసీజీ ఇచ్చేది. ఇన్వెస్టిగేషన్స్లో సుమారుగా 50% వరకు మేము డిస్కౌంట్ ఇచ్చాము. అది కంటిన్యూ చేస్తాం, మీకు ఇచ్చాం పాంప్లెట్ ఒకటి. ఇంతకుముందు ఈ 23 సంవత్సరాలు మీరు నాకు ఏదైతే కోఆపరేషన్ ఇచ్చారో, ఏ ఇన్సిడెంటు ఖమ్మం చరిత్రలో ఏ ఇన్సిడెంటు జరగకుండా స్పందన హాస్పిటల్లో మేము నడిపించాము. ఒకే ఒక ఇన్సిడెంటు, 1-2 ఇన్సిడెంట్లు లీజ్ పీరియడ్లో జరిగినాయి. అది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బదనామైంది. అందుకనే వాళ్ళని తీసేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు మళ్ళా ఎథికల్ బేస్ తోటి, మెడికల్ ఎథిక్స్ బేస్గా, ఎందుకంటే మా పిల్లలకి మేము నేను ఇచ్చిన ట్రైనింగ్ కూడా అది, ప్రజలకి ఎంతవరకు దగ్గరగా ఉండగలిగితే అంతవరకు ప్రజలకు వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. దీనికి కారణం ఏంటంటే మానవ జాతి అభివృద్ధి సూచకలలో ప్రధానంగా 3 ఉంటాయి. 1 మెటర్నల్ మోర్టాలిటీ రేట్, 2 ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, బాలింత మరణాల రేటును, శిశు మరణాల రేటు, 3 లిటరసీ. అంటే 2 డిపార్ట్మెంట్లే ముఖ్యం ప్రజలకి, 1 విద్య, 2 వైద్యం. ఈ 2 కూడా ఎథికల్గా కనుక మనం ఒక నీతి నియమాలతో కనుక వీళ్ళు నడిపిస్తే ఈ 2 ప్రొఫెషన్స్ మించిన ప్రొఫెషను ఇంకొకటి ఉండదు. ఇక 3వ ప్రొఫెషను నాకు ఎదురుగా కూర్చునే వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడేది.